తయారీలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న ఏలూరు నగరం నేడు నేత కార్మికులు లేక అవసాన దశకు చేరుకుంది. తివాచీల తయారీలో ఉత్తరప్రదేశ్ తర్వాత ఏలూరు నగరం నుంచి ఎక్కువగా ఎగుమతులు జరిగేవని తయారీదారులు వాపోతున్నారు. పనులు లేక పూట గడవడమే కష్టంగా మారిందని తివాచీ కార్మికులు బాధపడుతున్నారు. ఏలూరులోని తివాచీ పరిశ్రమపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఒకప్పుడు నిత్యం వందలాది మంది తివాచీ కార్మికులతో కళకళలాడిన ఈ పరిశ్రమ నేడు ఎగుమతులు లేక పూట గడవడమే కష్టంగా మారింది. ఏలూరు నుంచి తయారైన తివాచీలు దేశ విదేశాలకు ఎగుమతులు జరిగేవి. చైనా నుంచి ఎగుమతులు భారీ స్థాయిలో ఉండటంతో భారతీయ తివాచీ పరిశ్రమకు గడ్డుకాలం ఎదురైంది. మన దేశంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎగుమతులు జరుగుతున్నా కొద్దో గొప్పో ఏలూరు నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. భారతీయ తివాచీలకు అరబ్ దేశాల్లో డిమాండ్ ఎక్కువ. ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలో చిన్న పెద్ద కలిపి సుమారు 150 కార్పెట్ తయారీ కేంద్రాలు ఉండేవని నేడు అవి 10 కేంద్రాలు కూడా లేవని కార్పెట్ కార్మికులు వెల్లడిస్తున్నారు. మాకు అసలు ఏమీ చేయలేదండి, చిన్నప్పటి నుంచి ఈ పని మీద నమ్ముకున్నాం. ఎన్నోసార్లు చెప్పామండి, ఇంత ముందు కావూరు గారు వచ్చారు, అక్కడ మీటింగ్ అయ్యిందా ఎన్నీ అయినాయండి, చూసి వెళ్ళిపోవడమేనండి. బీడీ వాళ్ళకి ఉందండి కాలనీ, టాపీ వాళ్ళకి ఉందండి, అందరికీ ఉందండి. కనీసం తివాసీ వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసే వాళ్ళకి ఏ కాలనీ లేదండి. పోరాటం మా ఎముకలు అరిగిపోవడమే తప్ప ఏమీ లేదండి. ఏలూరులో తివాచీ పరిశ్రమ క్షీణదశకు చేరడానికి ప్రభుత్వాలే కారణమని తివాచీ పరిశ్రమ యజమానులు ఆరోపిస్తున్నారు. తివాచీ తయారీలో కొత్త వారికి శిక్షణ ఇప్పించి పరిశ్రమను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దల అలసత్వం వల్లనే నేడు ఈ పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు అంటున్నారు. ఎంత చేసినా ఇది కష్టమే, కానీ రూపాయి అన్నది ఉండట్లేదండి, ఉండట్లేదండి, ఏమి లేదు. వస్తున్నారు, ఎవరో చూశారు, వెళ్తున్నారు అంతేండి. మాకు కూడా ఏదైనా కొంచెం ఉంటే హాస్పిటల్ వస్తాని, ఇలా కాలనీ మాకు ఏమి అద్దెలకే ఉంటున్నామండి. ఇలా ఉంటే మాకు కూడా ఉంటాక బాడ పిల్లలు చదువుతాం. దీని మీద అంటే ఇల్లు గడవడం కష్టం, అద్దెలు ఒక ఇది కూడా పని ఎక్కువ ఉండట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి తివాచీ పరిశ్రమ మనుగడకు విధానపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మనకే ప్రత్యేకమైన తివాచీ పరిశ్రమను కాపాడాలంటున్నారు. ఒక 10 నిమిషాలు ఈదురుగాలులు వేస్తే చాలు రోడ్డుపై భద్రంగా వెళ్తున్నామా అనే భయం కలుగుతుంది.